Hey guys, welcome back again. అక్కా వచ్చేసావా? అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. సో ఈ రోజు మేము షాపింగ్ కి వెళ్తున్నాం, ఎక్కడికో చూసేయండి. లెట్స్ స్టార్ట్ ఆట్. సో గైస్ ఇదేనండి షాపింగ్, మేము వచ్చిన షాపింగ్ అదే డిమార్ట్ షాపింగ్ కి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడ. ఈ వ్లాగ్ వచ్చేసి నార్మల్ డైలీ వ్లాగ్ అండి. సో డిమార్ట్ కి వచ్చాము సామాన్ కోసం. చూసేయండి ఎలా ఉంటది ఇక్కడ అనేది. కొంచెం ఫన్ తో పాటు మీకు ఇక్కడ డిమార్ట్ లో అండర్ 100 రూపీస్ లో ఏం దొరుకుతాయి అవన్నీ నేను మీకు చెప్పబోతున్నాను. సామాన్ అయితే చాలానే ఉన్నాయి, జనాలు అయితే జాతరలా ఉన్నారు. నేను ఏం కొనాలా అన్నట్టు బాగా ఆలోచించి ఆలోచించి తీసుకుంటున్నాను. మేము డిమార్ట్ కి వెళ్ళిన అయితే సాటర్డే రోజు వెళ్ళామండి. అక్కడ జనాలు అయితే జాతరనే, ఎప్పుడు సాటర్డే సండే ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం జనాభంతా అక్కడే ఉంటారేమో అన్నట్టు అనిపిస్తుంది. మ్యారీడ్ పీపుల్ కి అయితే బాగా ఎక్స్పీరియన్స్. డిమార్ట్ కి ఒకదాని కోసం అని పోతే అన్ని కొనుక్కొని వచ్చేస్తాము. వాళ్ళు మాత్రం బాగా రిలేట్ అవుతారు ఇక్కడ. చూడండి ఇక్కడ ఎంత మంది జనాలు ఉన్నారో, అసలు ఎక్కడ చూసినా జనాలే. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి. మనకున్న అన్ని డిజిటల్ మార్కెట్స్ లో ఈ డిమార్ట్ అనేది బెస్ట్ అంటే ఆఫర్స్ లో గానీ ప్రైజెస్ లో గానీ అన్ని ఉంటాయి. మనం డిమార్ట్ కి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఐటమ్ ఒక 1000 రూపీస్ బిల్ చేసుకొని వద్దాము, ఎసెన్షియల్ ఐటమ్స్ తీసుకొని వద్దాం అని అనుకుని వెళ్తాము. కానీ అక్కడికి పోయిన తర్వాత అన్ని ఉండేసరికి అన్ని తీసుకొని ఒక 10,000 బిల్ చేసుకొని అయితే వస్తాము. మాది కూడా సేమ్ అదే పరిస్థితి అయింది. సో ఇక్కడ చూడండి 100 బిలో 100 లోపు నేను ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. ఈ ప్లాస్టిక్ బాటిల్ వచ్చేసి 50 రూపీస్ అండి కాస్ట్. ఇక్కడ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ స్టీల్ ఐటమ్స్ కానీ కొన్ని వరకు అయితే 50 రూపీస్ 60 రూపీస్ అలా కూడా ఉన్నాయి. సో ఈ సోప్ బాక్స్ వచ్చేసి కూడా 50 రూపీస్ అండి, అండ్ ఇది కూడా 39 రూపీస్ ఉంది. ఇవన్నీ బిలో 100 రూపీస్. ఈ ఫ్లవర్స్ కూడా 89 రూపీస్ మాత్రమేనండి ఫ్లవర్స్ కూడా. ఇంకా చాలా ఐటమ్స్ అయితే మనకు బిలో 100 రూపీస్ అయితే ఉన్నాయి. మీరు తప్పకుండా అన్ని చూడండి, చూసి తీసుకోండి. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఈ చిన్న జార్స్ వచ్చేసి కూడా 100 రూపీస్ అండి కాస్ట్, అండ్ ఈ పిల్లో కవర్స్ వచ్చేసి 59 రూపీస్. ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ షర్ట్ గానీ ప్యాంట్స్, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఈ బబుల్స్ గానీ బాల్స్ గానీ ఇవన్నీ కూడా బిలో 100 రూపీస్ అయితే ఉన్నాయి. సో మా బిల్ వచ్చేసి 12,000 అయిందండి. జస్ట్ నార్మల్ ఒక 5,000 లో కొనుక్కుందాం అని వెళ్ళేసి 12,000 అయితే బిల్ చేసుకొని వచ్చాం. అండ్ బయట ఈ ఐస్ క్రీమ్ ఉన్నది, అది కూడా తిన్నాము. చూడండి బాగుంది ఐస్ క్రీమ్ అయితే. అవునా నిజమా? ఎట్లెట్లా బతికి ఎట్లెట్లా బతికి ఆ ట్రాలీలు మోయలేకుండా ఉన్నాయి, అట్లున్నాయి బరువు అయితే. సో నా ఫీలింగ్ ఇప్పుడు చూడండి. అట్లుంటది మనతో, అట్లుంటది మనతో. సో బిల్ చూసిన తర్వాత మా హస్బెండ్ రియాక్షన్ చూడండి, నిజంగా ఇట్లానే అనుకుంటా. సో అయిపోయిందండి షాపింగ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బిల్ చూపిస్తే చూడండి ఎంత అయిందో. మళ్ళీ ఒకసారి మీరే. నా రక్తం తాగేవే అయిపోయింది అయిపోయింది అంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించలేక నా జీవితం మఠాష్ అయిపోతుంది. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. దిక్కి నిండిపోయింది సామాన్లతోటి, ఒక్క నెల సామాను. మరి ఏది లేకపోయినా కష్టమేనా అల్లా? ఇక నా దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ మిగలలేదు, వట్టి చేతులు తప్ప.
ఇప్పటికే పెళ్లి చేసుకోకండి, నారా బలి కాదండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయినాయి. సో ఇది జస్ట్ ఫన్ కోసం మాత్రమే తీసాను గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.